ఎంతటి స్టార్ హీరోకి అయినా తనకంటూ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. తనకు నచ్చిన ఒక కథలో తన డ్రీమ్ రోల్లో తాను చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి ఒక డ్రీమ్ నందమూరి బాలకృష్ణకు ఉందనే విషయం తెలుగు ప్రేక్షకులందరికీ బాగా తెలుసు. ఆదిత్య త్రిబుల్ నైన్ అనే సినిమా బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో ఆయన కథ వాయిదా పడుతూనే వస్తుంది. ఇప్పటికే చాలా సార్లు ఆ కథను పట్టాలు ఎక్కించాలని, పలానా డైరెక్టర్తో చేయాలని బాలకృష్ణ అనుకున్నాడు. కానీ అది మాత్రం సెట్స్ మీదకు రావడం లేదు. కానీ ఇప్పుడు ఆ కథ సెట్స్ మీదకు వచ్చే అవకాశాలు మొండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బాలయ్య డ్రీమ్ ప్రాజెక్టుకు డైరెక్టర్ సెట్ అయినట్లే అని టాక్ వినిపిస్తుంది. బాలయ్యకు ఆదిత్య త్రిబుల్ నైన్ అనేది డ్రీమ్ ప్రాజెక్ట్. తన కెరియర్లో 100వ చిత్రంగా ఆదిత్య త్రిబుల్ నైన్ ను తెరకెక్కించనున్నాడు. ఒక సందర్భంలో సంగీతం శ్రీనివాసరావును డైరెక్టర్గా అనుకున్నారు. ఆ తర్వాత తానే స్వయంగా డైరెక్షన్ బాధ్యతను కూడా తీసుకోవాలనుకున్నాడు. కానీ అవేమీ వర్కౌట్ అవ్వలేదు. ఆ ప్రాజెక్ట్ అలానే మిగిలిపోయింది. ఆ తర్వాత డైరెక్టర్లు కథను తీసుకొని బాలయ్య వద్దకు క్యూ కట్టడంతో ఆ ప్రాజెక్టుల మీద దృష్టి సారించారు. ఆదిత్య త్రిబుల్ నైన్ కథ ఇన్ని సంవత్సరాలుగా వాయిదా పడుతూ రావడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది. అదేంటి అంటే ఆ కథను హ్యాండిల్ చేసే డైరెక్టర్ బాలయ్యకు తారసపడలేదు. అందుకే ఇన్ని సంవత్సరాలైనా ఆ కథను అలానే ఉంచారు అని చెబుతున్నారు. ఆదిత్య త్రిబుల్ నైన్ అనేది ఒక సైంటిఫిక్షన్ స్టోరీ. అలాంటి కథను హ్యాండిల్ చేయాలంటే అటు డైరెక్షన్ మీద మాత్రమే కాకుండా విజువల్ ఎఫెక్ట్స్ టెక్నాలజీ మీద పట్టు కూడా ఉండాలి. ఇప్పుడు అలాంటి క్వాలిటీస్ కలిగిన ఒక డైరెక్టర్ బాలయ్య దృష్టిలో పడ్డాడు. అందుకే ఇప్పుడు బాలయ్య అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. అతి త్వరలోనే బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు, ప్రశాంత్ వర్మ. ఇప్పుడు బాలయ్యకు ప్రశాంత్ వర్మ రూపంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ మీద హోప్స్ వచ్చేసాయంటున్నారు. జాంబీ రెడ్డి, హనుమాన్ సినిమాలతో ప్రశాంత్ వర్మ తన సత్తా ఏంటో ఇప్పటికే అందరికీ తెలిసేలా చేశాడు. అతి తక్కువ బడ్జెట్లో క్వాలిటీ అవుట్పుట్ తీసుకురావడంలో ప్రశాంత్ వర్మ దిట్ట. పైగా ప్రశాంత్ వర్మకు కూడా బాలయ్యతో సినిమా తీయాలన్న ఆలోచన ఉంది. అయితే తన సొంత కథతో బాలయ్యను మెప్పించాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నాడు. ఇప్పటికే పలు దఫాలు బాలయ్యతో ప్రశాంత్ వర్మ డిస్కషన్స్ కూడా జరిపాడు. అయితే బాలయ్య సన్నిహితులు మాత్రం ఆదిత్య త్రిపుల్ నైన్ కథను ప్రశాంత్ వర్మతో తెరకెక్కిస్తే బాగుంటుంది అని సలహా ఇస్తున్నారట. మరోవైపు ప్రశాంత్ వర్మకు కూడా అలాంటి కథలంటే ఇంట్రెస్ట్ ఎక్కువే కాబట్టి బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ను యాక్సెప్ట్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఒకవేళ ఒప్పుకున్నా కూడా అది సెట్స్ మీదకు వచ్చేందుకు కనీసం 2 ఏళ్ల సమయం అయితే పడుతుంది. ఎందుకు అంటే 2025లో జై హనుమాన్ తీసుకొస్తానని ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. దానికంటే ముందు మరో 2 చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని కూడా చెప్పారు. కాబట్టి ఈ 3 చిత్రాలు పూర్తయిన తర్వాత మాత్రమే ప్రశాంత్ వర్మ బాలయ్య కాంబో సెట్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ కాంబో సెట్ కావడం ఎంతవరకు సాధ్యం అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ని ప్రశాంత్ వర్మ టేకప్ చేస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.